రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గ్రాంట్లు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న కాంగ్రెస్ మంత్రుల ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో ఆయన మీడియాతో చిట్చాట్ లో మాట్లాడారు. ప్రతి ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆడిట్ రిపోర్టులన్నీ ఉంటాయన్నారు. అంతకు మించిన శ్వేతపత్రాలు ఏముంటాయని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట ప్రభుత్వ ఆదాయం గ్రాంట్లు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న కాంగ్రెస్ మంత్రుల ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి. సరిత, సరిత చెప్పండి. సింధురా, కొద్దిసేపటి కిందట స్పీకర్ నామినేషన్ సందర్భంగా అసెంబ్లీకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనని కలిసినటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన ఆయన మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత చేస్తాము ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమైంది చట్టబద్ధత అనేటువంటి అంశాన్ని మాట్లాడడం జరిగింది. దాంతో పాటు 24 గంటల్లోనే తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల్లోనే రుణమాఫీ కూడా చేస్తాము అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ, ఆ హామీ ఎక్కడ పోయింది అనేటువంటి దాన్ని కూడా కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా కేటీఆర్ స్పందించారు. ప్రతి బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్ లో అప్పుల గురించి కూడా పేర్కొంటుంది. తాము ఇచ్చేటువంటి ఆడిట్ రిపోర్ట్లు అన్నింటిలో కూడా అప్పులకి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ప్రతిసారి అసెంబ్లీలో పెట్టేటువంటి దానిపైన కాంగ్రెస్ వాళ్ళు ఆ ఆడిట్ రిపోర్ట్లను చదవక ఇప్పుడు కొత్తగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటువంటిది ఏముంటుంది, శ్వేతపత్రంలో అంతకు మించి ఏమన్నా ఉంటుందా, మేము రిలీజ్ చేసినటువంటి ఆడిట్ రిపోర్ట్లే కదా ఇప్పుడు ఇచ్చేటువంటి శ్వేతపత్రాలు, అప్పుడు చదవకుండా ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇచ్చేటువంటి శ్వేతపత్రాల్లో ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు లెక్కలు వేసుకోకుండా హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అనేటువంటి ఒక విషయాన్ని పైకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అమలు కానటువంటి హామీలను ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చకపోగా బడ్జెట్ లేదు కాబట్టి హామీ నెరవేర్చలేకపోతున్నాము అనేటువంటి ఒక కొత్త విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తమ పైన నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాము రాష్ట్ర ప్రభుత్వంలో ఏమున్నాయి, ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలు అనేటువంటిది ప్రతిసారి కూడా ప్రతిసారి బడ్జెట్ లో అన్ని లెక్కలని కూడా సభ ముందు పెడతాము, కానీ వాటన్నింటినీ చూడకుండా వాటన్నింటి గురించి తెలుసుకోకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోకుండా ఏది పడితే అది హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లాంటి మాటలైనా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది, కానీ అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
అన్నింటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతారో మేము చూస్తాము అనేటువంటి విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. సింధూర రైట్, థ్యాంక్ యూ సరిత. రాష్ట ప్రభుత్వ ఆదాయం, గ్రాంట్లు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న కాంగ్రెస్ మంత్రుల ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ప్రతి ఏడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆడిట్ రిపోర్టుల్లో అన్నీ ఉన్నాయంటున్నారు. అందుకు మించిన శ్వేతపత్రాలు ఏముంటాయని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు రాష్ట్ర ఆదాయం చూసుకోకుండానే హామీలు ఇచ్చారా అని ఆయన నిలదీశారు.